రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానానికి ల్యాండింగ్ సమస్య ఎదురైంది ఈ నేపథ్యంలో తిరుపతి ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండింగ్ సాధ్యం కాక దాదాపు గంటపాటు గాల్లోనే ఈ విమానం చక్కర్లు కొట్టింది అనంతరం బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఈ విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు అనుమతి లభించింది దీంతో ఈ విమానాన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు ఈ విమానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావులతో పాటు పలువురు ప్రయాణికులు ఉన్నారు ఈ విమానం గాలిలో చక్కెరలు కొట్టిన సమయంలో వీరంతా తీవ్ర ఆందోళన చెందినట్లు సమాచారం అయితే విమానం తిరుపతిలో ల్యాండింగ్ చేయకపోవడంపై మాజీ మంత్రి యనమల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తిరుపతిలో విమానం ల్యాండింగ్ చేయకపోవడానికి వాతావరణ సమస్య లేక సాంకేతిక సమస్య అర్థం కాలేదని ఆయన తెలిపారు దీనిపై స్పష్టత కోసం విమాన సిబ్బందిని అడిగితే వారి నుంచి సరైన సమాధానం రాలేదని యనమల వెల్లడించారు ఇండిగో సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే విమానం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయాణికుల నుంచి అదనపు రుసుము వసూలు చేసేందుకు ఇండిగో సిబ్బంది ప్రయత్నించారు ఈ నేపథ్యంలో విమాన సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు యాజమాన్యం వద్ద తప్పు పెట్టుకుని తామెందుకు డబ్బులు చెల్లించాలంటూ ఇండిగో విమాన సిబ్బందిపై ప్రయాణికులు మండిపడ్డారు బెంగళూరు నుంచి గమ్యస్థానాలు చేరేందుకు ప్రయాణికులు సొంత ఏర్పాట్లు చేసుకున్నారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబుల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి